ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను హతమార్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందా? రాజకీయంగా ఎదుర్కోలేక దొడ్డిదారిలో ఆయన అడ్డు తొలగించుకునే పని చేస్తోందా? ఆయన నివాసంపై బీజేపీ కార్యకర్తల దాడి నేపథ్యంలో ఈ అనుమానాలు వ్యక్తం చేస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ది కాశ్మీరీ ఫైల్స్ సినిమాపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ యువమోర్చా మండిపడింది, నిరసనగా ఆందోళనకు దిగింది, కేజ్రీవాల్ ఇంటిపై దాడికి పాల్పడింది. బీజేవైఎం కార్యకర్తలు కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలు, గేటు ధ్వంసం చేశారు. సీఎం ఇంటి గేటుకు కాషాయ రంగు పూశారు. దాదాపు 200 మంది ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇంటి ముందు బైఠాయించారు, నినాదాలు హోరెత్తించారు. యువమోర్చా అధ్యక్షుడు ఎంపీ తేజస్వి సూర్య నేతృత్వంలో ఈ ఆందోళన చేపట్టారు. నిరసనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తేజస్వి సూర్య బారికేడ్లెక్కుతోన్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు బయటకొచ్చాయి. సీఎం కేజ్రీవాల్ హిందూ వ్యతిరేకి అని, హిందూ సమాజాన్ని ద్వేషించడాన్ని మానుకోవాలని తేజస్వి సూర్య హెచ్చరించారు. తాను చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అన్కండిషనల్ అపాలజీ హమ్ మాంగ్తే హై ఔర్ జబ్ తక్ అరవింద్ కేజ్రీవాల్ జీ సమస్త హిందూ సమాజ్ కే అన్కండిషనల్ అపాలజీ నహీ మాంగ్తే హై తబ్ తక్ యువా మోర్చా కే ఆందోళన్ ఔర్ ప్రదర్శన్ జారీ రహేగా. అరవింద్ కేజ్రీవాల్ ఔర్ ఆమ్ ఆద్మీ పార్టీ హమేషా సే హీ భారత్ విరోధీ ఔర్ హిందూ విరోధీ నీతియా అనుసార్ కర్ రహే హై. బీజేపీ